పేరండి? శ్రీనివాసం. శ్రీనివాస్ ఎక్కడి నుంచి? లేవర్తి. వర్ధనపేట కాన్స్టిట్యూషన్? ఆ వర్ధనపేట. ఎట్లా ఉందన్న ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పటి వరకు గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది? ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టింది, కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో పెట్టింది, ఈసారి ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉంటదన్న? ఏది పెట్టినా బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టుడు కాదు, కానీ కేసీఆర్ ఇప్పటి వరకు చాలా మందికి రైతుల విషయానికి వస్తే చాలా లాభం చేశాడు. ఇంతకుముందు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది, గత సంవత్సరాల నుంచి అప్పుడు నుంచి ఇప్పటి వరకు వాటర్ విషయంలో కానివ్వండి లేకుంటే వేరే విషయాల్లో, ఇప్పుడు రైతు బంధు అనుకో ఎగ్జాంపుల్, రైతు బంధు ఇంతకుముందు కనీసం మరి ఇవ్వాలని వాళ్ళకి ఆలోచన లేదు కదా, మరి ఇవాళ కేసీఆర్ ఎందుకు రైతుల కొరకు ఎందుకు చేస్తాను? ఇప్పుడు వాళ్ళు చేసే ఆలోచన కాదు, కానీ ఇప్పుడు వీళ్ళు రైతు కేసీఆర్ చేసే ఆలోచనే బెటర్. రైతుల కొరకు చేసిన పార్టీ అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చేసిందే ఇప్పుడు అది వరకు అన్ని పార్టీలు ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ అది వాళ్ళకు వీళ్ళకు ఉన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలే, గతంలో ఎందుకు రాలేండి? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతకుముందు పాలన చేసిరు కదా, పాలన చేసిరు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, బీజేపీ ఉన్న అంతా చేసిరు, ఈ ఆలోచన ఎందుకు రాలే వాళ్ళు? కేసీఆర్ చేసిన మంచోనికి ఎట్లయినా ఇట్లా మంచి చేస్తా ఉండే వాళ్ళకు చూసి ఇప్పుడు కాంగ్రెస్ అనుకున్నాం, కాంగ్రెస్కు పైన ఎలాంటి బలం లేదు, టీఆర్ఎస్ అనేది కంపల్సరీ గెలుస్తుంది. మా నియోజకవర్గం అరవై రమేష్ ఖచ్చితంగా గెలుస్తాం. ఇక ఎట్లా చెప్పాం, మా అభివృద్ధి మీరు కండారా చూడొచ్చు, వర్ధన్పేట గతంలో 5 సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేది? ఆ అభివృద్ధి అనేది ప్రజలకు తెలుస్తుంది కదా, ప్రజలు ఏ విషయం ఏ విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు గతంలో ఇట్లాంటి డెవలపింగ్ అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ నుంచే కొండేటి శ్రీధర్ అని ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్, అప్పుడు ఆయనే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసిండు, మరి సొంత మండలమే ఆయనది, మరి సొంత నియోజకవర్గమే, కనీసం ఇట్లాంటివి చేయాలన్న ఆలోచన ఎందుకు రాలే? ఇవాళ అభివృద్ధి చేసిన దానికి ఎందుకు చేసి అది చేస్తాడు ఇది చేస్తాడు ఏదో, మా ఇప్పుడు మా ఎమ్మెల్యే నేను అంటలేను, కానీ అభివృద్ధి చేసే వ్యక్తికి ఆయన ఏదో కాంట్రాక్ట్ వ్యక్తి అని ఇది అని చెప్పడం కరెక్ట్ కాదు. కష్టపడటం ఎవరికైనా మంచోడు అంటారు, కానీ చెడు అనేది ఇవ్వాలి అన్నారు. ఆరు రమేష్ అనేది ఖచ్చితంగా అభివృద్ధి చేసిండు, గెలుస్తాడు. దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు కొంతమంది రైతు బంధు వల్ల యూజ్ లేదు, రైతు బంధు తీసేయాలని కొంతమంది లేఖ రాశారు. ఎందుకండి రైతు బంధు ఎందుకు యూజ్ లేదు? ప్రతి ఒక్కరికి రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇవాళ మీకు ఎవరికి ఎంత భూమి ఉన్నది వాళ్ళ సంపాదన బట్టి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇవాళ రైతు బంధు తీసేస్తానని ఆలోచన, ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన రైతు బంధు ఎప్పుడు ఆయన తీసుకోలేదా? గతంలో ఇప్పుడు తీసే ఆలోచన తీసుకుంటే రైతులు మాత్రం ఆగమే పరిస్థితి ఉంటుంది. రైతు బంధు ద్వారా కొంతమందికి చాలా అవసరాలను బట్టి దాటిస్తున్నారు, రైతు బంధుతోటి కొంతమంది వాళ్ళ సొంత అవసరాలు కూడా కొంతవరకు, ఇది పెట్టుబడి సీజన్ అయినా కానీ పెట్టుబడి విషయంలో కొన్నిటికి హెల్ప్ అవుతుంది. కాంగ్రెస్ నాయకులు మొత్తం రైతుల మీద ప్రేమ లేకనా, లేకపోతే రైతు చిన్న చూసి చూడాలా తెలియదు, కానీ గతంలో రేవంత్ రెడ్డి మాటలు 3 గంటల కరెంట్ ఇవ్వాలి, 2 గంటల కరెంట్ సరిపోదు అన్నట్టు మాటలు విన్నాము. ఇప్పుడు రైతు బంధు ఇద్దామని మాటలు వింటున్నాము, ఏం చెప్తారు ఈ సందర్భంలో? అసలు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం ఆయనకు ఉన్నదో లేదో తెలియదండి. ఆయనకు వ్యవసాయం ఉంటే 3 గంటల కరెంట్ ఆయన అసలు చెప్పండి చెప్పడు. ఇప్పుడు ప్రతి ఏ వ్యవసాయాన్ని చూడండి, 3 గంటల కరెంట్లో ఏ వ్యవసాయం పడుతుంది మీరే ఆలోచన చేయండి. 3 గంటల కరెంట్లో ఏ వ్యవసాయం, కనీసం ఒక మడి కూడా పారదు, ఒక మడి కూడా పారదు ఈ సీజన్లో అయితే. ఇప్పుడు మనకు 24 అవర్స్ కరెంట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు చూడండి ఎన్ని పొలాలు, గతంలో ఎన్ని పొలాలు టార్గెట్ పెట్టిరో దానికంటే మించి ఇప్పుడు వాటర్ సెర్స్ చూసి పొలాలు యొక్క పండుతున్నాయి, అన్ని రకాల సౌకర్యాలు వస్తున్నాయి. ఆయన 3 గంటల కరెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్పే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే హామీల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వ వీళ్ళ ఆలోచన గురించి పక్క రాష్ట్రం కర్ణాటక వాళ్ళే ఇప్పుడు వాళ్ళే మొన్నటి దాకా చెప్తున్నారు కదా కాంగ్రెస్కు నమ్మి ఓట్ అయిద్దండి మొత్తం మాకు మోసం చేసిండని. మరి అలాంటప్పుడు ఆడ అభివృద్ధి చెప్తేనే కదా కొంచెం ఇక్కడ అభివృద్ధి చేసినట్టారే, ఆడ కర్ణాటక వేరే రాష్ట్రంలో చేసిండు ఇక్కడ ఎందుకు చేస్తాడు, ఈడ కూడా చేస్తాడు ఆలోచన ప్రజల్లో ఎందుకు అవపడరా? వాళ్ళే కనీసం వాళ్ళే డైరెక్ట్గా మాకు ఇక్కడ అభివృద్ధి లేదు ఏం లేదు అని డైరెక్ట్గా వాళ్ళే బోర్డు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చి వాళ్ళే డైరెక్ట్ అంటున్నారు. మరి అట్లాంటికి ఎట్లా ఓటేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా గెలుస్తుంది? అట్లాంటి రాదండి. ఎట్లా కాంగ్రెస్ మీరు అన్నట్టు కాంగ్రెస్ రైతులు కూడా, కర్ణాటక రైతులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ని, కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు, కరెంటు కోతలకు వస్తుంది, మేమే ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అని చెప్తున్నారు కదా వాళ్ళు డైరెక్ట్. వాళ్ళే తెలంగాణ వచ్చి చెప్తున్నారు కదా, దానికి మనం ఏం అంటాం? ఇప్పుడు అక్కడ వాళ్ళు లైవ్గా చూసి వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నాం, వాళ్ళు మాకు మేము మోసపోయాం మీరు కూడా మోసపోకండి అని అంటారు కదా, వాళ్ళు అన్నదానికి అదే సాక్ష్యం.
దానికి ఇప్పుడు మరి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఓటేసి గెలిపించిన వాళ్ళే ఆ ప్రభుత్వం ఇట్లా మాట్లాడుతుంది. మరి మనం ఏం చెప్తాం ఇక్కడ తెలంగాణనే కంపల్సరీ గెలుస్తుంది, అర రమేష్ ఖచ్చితంగా గెలుస్తుంది. 100% కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, ఆర్ రమేష్ మా నియోజకవర్గం 100% గెలుస్తాడు. లేబర్ కేకుల దండ ఎట్లా ఉంది ఇప్పటి వరకు? మీ రైతుల గవర్నమెంట్ మంచి చేసిందా? ఫుల్ 100% న్యాయం. ఏం చేసింది? అన్ని తీర్ల 24 గంటల కరెంటు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, సాది ఈ మళ్ళా చచ్చిపోతే ఆ బీమా, అన్ని తీర్ల. మరి సరే కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే రైతు బంధు అవసరం లేదు తీసేయాలని అంటున్నారు, ఏం చెప్తారు అంటే? వాళ్ళను వాళ్ళకి ఓటు వేయం, ఇక వంతంతే ఇక వాళ్ళు తీసేస్తే ఇవ్వద్దు. ఇక మాది నోట్ల గుంజుకుపోయినాక వాళ్ళకు వట్లెత్తాం ఓటు వేయం కదా, మనకు బుద్ధి వచ్చింది కదా. మనకు కేసీఆరే వంద వాళ్ళ నయం కేసీఆర్కే. కాంగ్రెస్ నాయకు ఒక ఆయన 3 గంటల కరెంట్ ఇవ్వాలి, 3 గంటల కరెంట్ ఇవ్వద్దు అంటారు, రైతు బంద్ ఇవ్వద్దు అవసరం అని అంటారు. అందుకే వాళ్ళ క్యాన్సల్ బంద్, వాళ్ళకు ఓటేసుడే లేదు కాంగ్రెస్. కేసీఆర్ ఇవ్వాలంటే మాకు అన్ని తీర్ల సవలత్ చేసిండు. మాకు ఎందుకంటే ఈ పథకాలు ఏది లేవు. కేసీఆర్ వచ్చినాకనే రాష్ట్రాన్ని తెచ్చిండు, కష్టపడ్డాడు, సాగునీటిలో తలకాయ పెట్టిండు, రాష్ట్రానికి తీసుకొచ్చి రైతు బంధు పెట్టిందే కేసీఆర్, రైతు భూమి పెట్టిందే కేసీఆర్. అందుకే కేసీఆరే దేవుడు. నాకు పింఛన్ కూడా ఇస్తాడు. పింఛన్ కూడా ఇస్తాడా? ఎంత ఇస్తాడే? 2000. 2000 ఇస్తాడు. మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత పెంచు అని చెప్పిండు. ఇంకా వాగ్దానాలు అన్ని తీర్లో చెప్పిండు కాబట్టి ఆయనే దేవుడు, ఆయనకే ఇద్దాం. అంతేనా? కాంగ్రెస్ పార్టీ కూడా మాకు అవకాశం నమ్మం. కర్ణాటకలో ఎంత నమ్మించి గొంతు కోసిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాను, రోడ్డు మీద పడతాను, ముసల్ని పట్టుకొని ఇడిచి పెడతారు, చెరువులు ఎండిపోయినాయి. వాళ్ళకి ఏం చేయలేదు కదా, వాళ్ళక్కడ 20 గంటలు ఇస్తామని ఏది 6 గంటలే గతి లేదు. అది బీజేపీ వాళ్ళు 7 గంటలు ఇస్తే వీళ్ళు 5 గంటలు చేసిండు. ఆ 5 గంటలు కూడా మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలట, అది చక్కగా లేదు కరెంటు, ఆఫ్ కరెంటు. అప్పుడు చెప్పులు పెట్టుకొని ఎక్కడన్నా ఊరియా బస్తాల కాడ లైన్లో నిలబడ్డాం, గోసపడ్డాం, అది చూసినాం కానీ ఇక కాంగ్రెస్ అంటే ఎవరు చేయలేదు, ఎవరు నచ్చడు ఇక మాకు. నాకు ఇంకెవరు నచ్చలేడు. చూసినాం ఆ చంద్రబాబు పాలన కూడా చూసినాం, వీళ్ళది కూడా చూసినాం, 80ల నుంచి చూస్తానా నేను. దేహ ఇక ఎవరిది నచ్చలేదు కానీ ఆఖరి కేసీఆర్. ఇంకా 10 టర్ములు రావాలి కేసీఆర్, ఆ గొంతు పానం గొంతులో ఉన్నన్ని రోజులు రావాలి. ఓకే.